కేరళ శంభులింగేశ్వర స్వామి ఆశీస్సులతో దుద్దెడ గ్రామంలో పాడి పండ్లు సమృద్దిగా పండాలని కోరుకున్నారు ఆలయ ట్రస్ట్ సభ్యులు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ట్రస్ట్ తరఫున కృతజ్ఞత తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలోని స్వయంభూగా వెలిసిన లింగేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు ఆలయ ట్రస్టు ఉపాధ్యక్షులు మంచల శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 5వ తేదీన ప్రారంభమైనాయని చెప్పారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రస్టు సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వేడుకలకు గ్రామంలోని వివిధ యూత్ సంఘాల సభ్యులు నాయకుల సహకారంతో ఆలయ అభివృద్దికి చేదోడు వాదోడుగా ఉన్న దాతల సహకారంతో సుమారు 8,000 మంది భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేశామని హర్షం వ్యక్తం చేశారు. గత 3 రోజుల నుండి దుద్దెడ శంభు దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. 5వ తేదీ నాడు శకటోత్సవము మరియు 6వ తేదీ సాయంత్రం దిష్టి కుంభాలు, 7వ తేదీ రోజున కళ్యాణోత్సవము బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. ఇటు కళ్యాణోత్సవంకు బండి కీర్తి మాధవి గారు అలాగే కూర శ్రీను సునీత గారు కర్తలుగా వివాహం వారి చేతుల మీదుగా జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నదానంలో భాగంగా సుమారు 7,000 వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ ఎలాంటి లోటుపాటు లేకుండా అన్ని సౌకర్యాలతో మా ట్రస్ట్ సభ్యుల కృషితో బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. అలాగే దుద్దెడ గ్రామ ప్రజలు మరియు వివిధ యువజన సంఘాల సభ్యులు అందరూ కూడా మాకు సహకరించి ఈ జాతర విజయవంతం అవటానికి అందరూ కృషి చేసినారు. వారందరికీ మా యొక్క కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ జాతర ఖర్చులకు గాను సహకరించిన దాతలందరికీ మరొకసారి శంభుదేవుని కృపా కటాక్షాలు వారికి ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇదే విధంగా ప్రతి సంవత్సరం అందరూ సహకరించి ఈ ఉత్సవాలను ఇంకా బ్రహ్మాండంగా నిర్వహించుకునేటట్లు మా ట్రస్ట్ సభ్యులు ప్లాన్ చేసుకొని ముందుకు సాగుతామని ధన్యవాదాలు తెలుపుతున్నాను.